నగర పట్టణంలో గత 9 రోజుల నుంచి నవరాత్రుల్లో వినాయక చవితి నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా మహబూబ్ నగర్ పట్టణంలో ఘననాథుడు పూజలు అందుకున్నాడు. ఈ నేపథ్యంలో ఈరోజు నిమజ్జనంకి సిద్ధమయ్యారు. ఈరోజు మహబూబ్ నగర్ పట్టణంలోని పాతపాలమూరులో మొదటి అంటే దాదాపు కొన్ని 100 సంవత్సరాలుగా ఇక్కడ ఏర్పాటు చేసిన ఘననాథుడు నిమజ్జనానికి ప్రారంభం మొదలైందని చెప్పొచ్చు. ఈ వినాయకుని ప్రత్యేకత పురాణం అంటే నిజాం పరిపాలన కాలం అయిపోయినప్పటి నుంచి ఈ వినాయకుని ఇక్కడ పూజలు అంటే నిమజ్జన పూజలు నిర్వహిస్తున్నారు, వినాయకుని ఇక్కడ ప్రతిష్ఠిస్తున్నారని ఇక్కడ కాలనీ వాసులు చెప్తున్నారు. అయితే ఈరోజు ప్రత్యేకంగా అయితే ఈ ప్రత్యేకమైనటువంటి ఈ యొక్క ఘననాథుని ఈరోజు నిమజ్జనం చేయడానికి భారీగా ఏర్పాటు చేసి బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే క్రేన్ సహాయంతో వినాయకుని తీసుకొచ్చి ఇక్కడికి అంటే మండపం నుంచి ఇప్పుడే ట్రాలీలో కూర్చోబెట్టారు. అయితే ఈ నేపథ్యంలో పోలీసు బందోబస్తు కానివ్వండి, అలాగే అన్నీ ఏర్పాటు చేస్తున్నామని ఇక్కడున్న నిర్వాహకులు కూడా చెప్తున్నారు. పోలీసు బంధు గట్టి అంటే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పరచడం, అలాగే డీజేలు కూడా ఇక్కడ ఈరోజు నిమజ్జనంలో ఎలాంటి అనుమతి లేదని ముందుగానే ప్రకటించారు. ఈ నేపథ్యంలో బ్యాండ్లు సన్నాయి మేళాలతో తాళాలతో మాత్రమే తీసుకెళ్లాలని నిమజ్జనాన్ని ప్రశాంతంగా కొనసాగించాలని ఇక్కడ ఇప్పటికే అధికారులు అటు పోలీసులు నిబంధనలు ప్రకటించారు. ఈ నేపథ్యంలో మహబూబ్ నగర్ పట్టణంలోని క్లాక్ టవర్ సమీపంలో ప్రారంభమవుతుంది నిమజ్జన కార్యక్రమం. మనం ఇప్పుడు ఈ పాతపాలపూర్ నుండి క్లాక్ టవర్ సమీపంలో ఉన్న నిమజ్జన కార్యక్రమం మొదలయ్యే కాడికి అక్కడికి వెళ్ళి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. కెమెరా పర్సన్ జాంగీర్తో జయాకర్, ఏఎన్ఏ న్యూస్, పాతపాలమూరు నుండి.